నాకు పోయేదే లేదు కాబట్టి నాకు ఎక్కువ సీట్లు అనేది అడుగుతున్నారు ఒక రకంగా మార్కెటింగ్ చేసుకుంటున్నారు ఆ మార్కెటింగ్ లో ఎడగిపోయినా రేపు రాయలసీమకి వెళ్ళినా ఆయనకి జనాలు ఎగబడతారు ఆటోమేటిక్ గా పులివెందులకు వెళ్ళమనండి చూడడానికి ఎంత అంటే ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో యాత్ర చేయడం వేరు రాయలసీమ జిల్లాలకు వెళ్ళడం వేరు ఏదో రాజకీయంగా విమర్శలు ఆరోపణలు చేసే చంద్రబాబు గారి సొంత జిల్లా ఆయన రాయలసీమలోనే ఆయనకి ఎదురుదెబ్బ తగిలింది మన పొంగనూరులో కానీ అంతకుముందు పులివెందులో కానీ కానీ నిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని ఒక రేంజ్లో విమర్శించి ఒక కొన్ని కొన్ని ఆరోపణలు చేసి బీభత్సంగా తిట్టే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆ ప్రాంతాల్లోకి వెళ్ళి యాత్ర చేయడం అనేది అంత సులభమా అక్కడ కూడా ఇంతకు మించి వివాదాలు ఇంతకు మించి గొడవలు జరిగే అవకాశం ఉండదా ఇంకా ఎక్కువ కూడా మాట్లాడతారు ఆయన ఏం కాదు అక్కడ చంద్రబాబు సైకో అంటున్నది అక్కడి నుంచినే ఇప్పుడు మన పొంగనూరు జరిగిందంటే చంద్రబాబు వ్యూహాత్మకంగా కావాలని గేమ్ క్రియేట్ చేసుకోవడం వల్ల ఏం మరి మిగతా చోట్లన్నీ ఎందుకు జరగలే కుప్పల్లో ఎన్నిసార్లు వీళ్ళు ఉంటారు ఆయన అనంతపురంలో జరగలేదా మొన్న ఎక్కడాగింది ఆయన సభ ప్రతి చోట వెళ్ళిన చోటల్లా సైకోని దించేయండి వాడు రాక్షసుడు అని చెప్తూనే ఉన్నారు కదా మరి అక్కడే ఎక్కడ అవ్వలేదే పొంగనూరు పక్కా ప్లాన్తో వెళ్ళారు పెద్దిరెడ్డికి ఈయనకి చిన్నప్పటి నుంచి కాలేజీలోనే కొట్లాటలు ఉన్నాయి ఇప్పుడు తన ఇలాకాలోకి వచ్చి పెద్దిరెడ్డి దెబ్బ కొడుతున్నప్పుడు పెద్దిరెడ్డి ఇలాకాలోకి వెళ్ళి తను దెబ్బ కొట్టాలనుకున్నాడు కుప్పంలో తను రాజకీయంగా దెబ్బ కొట్టాడు పెద్దిరెడ్డిని ఆ పొంగనూరు దగ్గరనే కొట్టి చూపెట్టాలనుకున్నాడు కాకపోతే ఆడ మనుషులు రాలా